Namaskaram Dr. Kiran Nerugaro. Namaste Nana. So Miri Chapinatu letters, all characteristics evite on a Macaptiga on a Patiokuris upon and the other part to Mukinga, S letter IP and Tarvata, Chala on the P letter Gurinchi, Adigar, P and a letter, characteristics cani, the Gani, everything on the other part to particular Rendival Yaraway Rendlo, everything on about the 6 number to touch in the Gabati, P and a letter value. Lucky numbers, lucky colors, lucky days, P is a very, very powerful letter. These powerful letters, they are powerful in speech. They, whatever they do, they have power in their lifestyle, power in the letter P itself is powerful. Either star P to Birudal power star, power star, Karnataka power star, Punith, P. Mana Pawan Kalyan P. So, P lone basic power untundi. They are very kind-hearted people. Chala positive cheppalante, chala manchi dayagunam. Evaranna baadallo unte chodaleru. Danavalla chala varaku veelu kuda 10% cases lo veelu kuda ibbandilo poye chance undi. Ante dayagunam ekkuva evaranna baadapadi tattukoleru. Unna lekunna appu chesaina illu godabettana unna vastulu godabettana vallu aadukodaniki try chestaru odaleru. Maulaga allowed to the P letter, 5 to 10% Danam Jester. Conman perfect P unter, Waldo Lane go Danam Jester, and they were double lacabaina, Kodobeti Kaital Vetti, Okamatiste. They stick on the word. Helping nature P crowd, Danavale made an inclo, Anatogani, Tamurtogani, Baritogani, Ibandra Cheste, no inclo in Ibandra Vetcone, Valadanamal Jesave, Manaparisdenti. So letter P old Eku worku, Evalla. తమ్ముడైతే విడిపోడు బారి ఎక్కువ వరకు బారి మిస్అండర్స్టాండింగ్ చేసుకొని ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్స్ 70% కేసెస్ లో ఉంది 70% ఓకే చాలా ఎక్కువ 70 ఇస్ టూ మచ్ సో వీళ్ళు మంచి మనసు ఉంటుంది స్పాట్ లో స్పందిస్తారు ఇప్పుడు నేను మీరు వచ్చేది అడిగారు అనుకోండి వచ్చే సంవత్సరం చూస్తాలే 5 ఏళ్ల తర్వాత చూస్తానే ఉండదు స్పాట్ లో ఆన్ స్పాట్ ఏదంటే అది చేత డబ్బులు లేవు కారు ఉంటే కారు భూమి ఉంటే భూమి కుదబెట్టి వెంటనే నీకు ఆ సాయం అని వెంటనే అందిపోవాలన్నమాట సో పీ వాళ్ళు చిన్న సాయాల నుంచి చాలా పెద్ద పెద్ద సాయాల వరకు అన్నదమ్ముళ్ళకి ఫ్యామిలీ మెంబర్స్ కి బయట తెలిసిన వ్యక్తులకు ఎవరికైనా సాయం చేయడానికి రెడీగా ఉంటారు ఇంతవరకు వీళ్ళకేం కాదు ఇంట్లో అన్నదమ్ముళ్ళకి ఇబ్బంది వచ్చిన సాయం చేస్తారు బయట వ్యక్తులు సాయం అడిగినా ఆ న్యూస్ వచ్చినా కూడా ఫలానా వాళ్ళు ఇబ్బందులు తెలిసినా వాళ్ళు వీళ్ళు తెలిసి ఉంటే వెళ్ళి సాయం చేసి వస్తారు ఓకే వీళ్ళకి ఏమంటే వీళ్ళ లైఫ్ స్టైల్ అప్ యూ వాళ్ళకి లైఫ్ అప్ అండ్ డౌన్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి అడ్వైస్ ఏమంటే ఉన్నప్పుడు దాచిపెట్టుకొని దానధర్మాలు ఒక లిమిట్ గా చేసి చేయాలి కానీ కొంచెం లిమిట్ 100 వస్తే 100 రూపాయలు దానం చేయడం అనేది ఫ్యామిలీ కూడా ఒప్పుకోదు వైఫ్ అసలు ఒప్పుకోదు ఏమండి పిల్లలు ఉన్నారు అమ్మాయిలు ఉన్నారు చూడండి మారండి అంటారు వీళ్ళకి ఏమంటే ఎవరికైనా సాయం చేస్తే చెప్పలేనంత ఆనందం వాళ్ళకి అబ్బా వాళ్ళకి 10,000 జీతం వచ్చినా 2,000 దానం చేస్తారు 1,00,000 జీతం వచ్చినా 10,000 20,000 దానం అంటే వాళ్ళు దాచుకునే గుణం వాళ్ళకి ఉండదు స్వభావం అది హెల్పింగ్ నేచర్ పీక్ లో ఉంటుంది ఈ నేచర్ వల్లే వాళ్ళకి ఇబ్బందులు భార్యాభర్తల మధ్య ఇబ్బందులు డైవర్స్ లైన్ వాళ్ళు చాలామంది చూశాను నేను 25 అంటే 4 పీలు ఉంటే ఒక పీలో ఇలాంటి మంచి మనసు పెట్టుకొని ఇబ్బందులు పడిన వాళ్ళు అక్కడ వైఫ్ ఏమనుకుంటుందంటే ఈయనేంది మనల్ని పట్టించుకోకుండా అందరికీ చేస్తుంది దానివల్ల మనకేం లాభము దాన ధర్మాలు చేస్తే ఏమొస్తాయి అవును అండర్స్టాండింగ్ ఉండదు అంటే ఒకరొక నేచర్లో ఉంటే వైఫ్ ఒకలాగా ఉంటే హస్బెండ్ ఒకలాగా ఉంటారు భర్త కోపంగా ఉంటే భార్య కామ్గా ఉంటుంది ఓ దగ్గర లేదా భార్య గట్టిగా ఉంటే భర్త కామ్గా ఉంటాడు అంటే ఏంటంటే అండర్స్టాండింగ్ లేదా కాపురం జరగదు ఈ పీ వాళ్ళు ఏం చేస్తారంటే ఇంట్లో ఉన్నంత కామ్గా ఉండి బయట వస్తే దాన ధర్మాలు చేసేస్తారు ఓకే అన్న 10,000 ఉంది నా అకౌంట్లో అంటే 30,000 కూడా మాట ఇచ్చేస్తారు ఇస్తాను నీకు 2 రోజులు అనేసి వీళ్ళకి లక్కీ డేస్ కానీ లక్కీ కలర్స్ కానీ లక్కీ నెంబర్స్ సో పీ వాళ్ళు లక్కీ మండే ఫ్రైడే అండ్ సండే లక్కీ డేట్స్ ఇవి వీళ్ళకి అండ్ పీ అంటే ఎందుకు పవర్ అని చెప్తున్నానంటే ఈ లెటర్ సంఖ్యాబలం 7 ఇన్ పైథాగరస్ ఓకే 8 ఇన్ చార్లిన్ ఈ 7 కేతు తెలివి చాలా తెలివైన వాళ్ళు కొంచెం సెటిల్మెంట్ కొంచెం లేట్గా వస్తుంది అంటే 20 ఏళ్ళకి 22 23 25 సెటిల్మెంట్ ఉండదు కొంచెం లేట్గా 28 30 32 సెటిల్ అవుతారు ఒక పీరియడ్ అంతా వెళ్తారు ఒక పీరియడ్లో మళ్ళీ డౌన్ అవుతారు మళ్ళీ లేస్తారు సో అప్ అండ్ డౌన్ లెటర్ ఇది పీ వీళ్ళకి 7 కేతు 8 సాటర్న్ తెలివి ఎక్కువ ఉంటుంది మొండోళ్ళు ఈ 8 వల్ల దే ఆర్ వెరీ అందుకే పవర్ అని చెప్పేది ఒక 8 వస్తేనే పవర్ ఉంటే సో 888s దే ఆర్ మోర్ పవర్ఫుల్ ఈ 8 వల్ల సాటర్న్ వల్ల మొండితనం ఎక్కువ ఉంటుంది ఓకే ఏదైనా సరే అంత చూసేద్దాం తెలియని రంగంలో దిగి కూడా వీళ్ళు మార్క్ వేస్తారు అక్కడ. ఓకే, సో అప్పు స్లోగా ఉంటుంది కాబట్టి ఒకసారి ఎక్కాక దిగరు కిందకి. లక్కీ స్టోనే ఉంటుంది. లక్కీ స్టోన్ వచ్చేసి కేతు, క్యాటై. క్యాటై అంటే పిలికన్ రాయి. ఓకే, పిలికన్ లాగా ఉంటుంది. దిస్ ఈజ్ అ స్టోన్. సో ఈ క్యాటై మోర్ దెన్ 2 carats రైట్ అండ్ రింగ్ ఫింగర్ కానీ మెడలో లాకెట్లో కానీ వేసుకుంటే అసలు తిరిగి ఉండదు. హెల్త్ చాలా బాగా కాదు అంటే పీ వాళ్ళు ఎక్కువ ఇచ్చేసి ఇబ్బందులకు వెళ్తుంటారు కాబట్టి ఈ స్టోన్ వాళ్ళని ఆ గుణం కొంచెం తగ్గిస్తుంది. క్యాటై హెల్త్ మెయింటైన్ చేసేలా అంటే డబ్బులు లేవు కదా, బయట ఏమో స్ట్రాంగ్గా ఉంటారు కానీ లోపల వాళ్ళకి టెన్షన్ ఉంటుంది ఎట్లా నెక్స్ట్ ఏంటి. సో ఈ క్యాటై ఏం చేస్తుంటే వజ్ర వైడూర్యం అనమాట. ఇది డబ్బులు తగ్గకుండా మళ్ళీ రీప్లేస్ అయిపోయేలాగా కొత్త వర్క్స్, కొత్త ఆపర్చునిటీస్ వీళ్ళు అనుకున్న రంగంలో, అది సినిమా రంగం కావచ్చు. మన కర్ణాటక పునీత్ రాజ్ కుమార్ దాన ధర్మాల్లో నంబర్ 1 ఆయన. అవును, ఎన్ని అనాథ సరళాలు, ఎంతమంది పిల్లలకు అన్నం పెట్టాడు, ఎంతమంది చదివించాడు, ఎన్ని గోశాలలు, పిల్లలు బతుకున్న అంటే మన లివింగ్ అంతా ఒక రకం, మూగ జీవాలు కూడా అన్నం పెట్టంటే ఇంకా మాటలు చెప్పాలంటే దేవుడితో సమానం. సో దేర్ ఆల్ గ్రేట్ పీపుల్ అండ్ పీ లెటర్ వాళ్ళు ఇనిషియల్గా వైఫ్తో కొంచెం సఫరింగ్స్ ఉన్నా అడ్జస్ట్ అయిపోతే వాళ్ళకన్నా బెస్ట్ పేరు ఎవరిది ఉండదు. బా ఇప్పుడు భార్య భర్తలు గలాట్లు వస్తాయి, ఒక 3 years 4 years మెయింటైన్ చేయగలిగితే రిలేషన్ అట్లే ఇంకా అన్ని బ్యాచప్ అయిపోతాయి. ఓకే, వీళ్ళు ఏం చేస్తారు ఇనిషియల్గానే వీళ్ళు డిసైడ్ అయిపోతారు, నాకు నీకు కాదు, నువ్వు ఆ రూము నీ రూము, లేదంటే కొంచెం ఇంకా ఎక్కువ అయిందంటే దే ఆర్ గోయింగ్ ఫర్ సెపరేషన్. ఓకే, వీళ్ళు బిజినెస్ కానీ సినిమా ఇండస్ట్రీలో కానీ ఏ విధంగా ఉంటుందండి? టాప్ ఫీల్డ్ పీస్ ఫర్ 7-8 అండి. 7 అనేది పవర్ఫుల్. కేతు తెలివి, నిజాయితీ, వీళ్ళకి ముందే తెలిసిపోతుంటాయి ఏం జరిగేది కేతు ప్రభావం వల్ల. ప్రిడిక్షన్స్ అంటే ముందే వాళ్ళకి ఇలా ఉండు, ఈ లైన్లో పో అంటే మనకు దేవుడు చెప్పినట్టు, ఏంజెల్స్ చెప్పినట్టు వీళ్ళకి ఆ శక్తి ఉంటుంది వీళ్ళకి. ఓకే, సో వాళ్ళకి తెలుసు ఈ రంగంలో కలిసి రాదన్నా ఎంటర్ అవుతారు వాళ్ళు. చూద్దాం దాన్ని అంత చూద్దాం. అండ్ ఆ కష్టం వల్ల దే విల్ బికమ్ సక్సెస్ఫుల్ ఇన్ ఈ ఫీల్డ్. సినిమా రంగంలో అయితే వీళ్ళు ఒక మార్క్ వేసేసుకుంటారు. వీళ్ళు రియల్ ఎస్టేట్ అయితే రియల్ ఎస్టేట్లో ఈ 7-8 ప్రభావం వల్ల వీళ్ళు పెట్టిన దగ్గరలా డబ్బు మామూలుగా అన్ని నంబర్స్కి 5 పందులు అయితే వీళ్ళకి 50 రెట్లు పెరుగుతాయి. దట్స్ వై దర్ పవర్ఫుల్ పీపుల్. ఇది లేనిది ఎవరు పవర్ఫుల్ కాదు సార్. దే కెన్ ఎర్న్ లాట్ ఆఫ్ మనీ. ఎంత దాచిపెట్టుకుంటారో అది ఇంపార్టెంట్. బా, సో మనం కరక్షించడం ఏమవుతుందంటే దాన ధర్మాలు చేసుకుంటూ డబ్బులు ఆకుంది ఆ డౌన్ గ్రాఫ్ లేకుండా, అంటే అప్ అండ్ డౌన్ అన్నాం కదా, ఆ డౌన్ కట్ చేసేది న్యూమరాలజీ పడిపోకుండా. చాలామందికి అంటే మీరు చెప్పినట్లే ఆ డౌన్ పడిపోకుండా ఉండే విధంగా నేమ్ కరెక్షన్ చేయించుకోవాలనుకుంటారు. అటువంటి వాళ్ళకి ఏ విధంగా అప్రోచ్ అవ్వాలి? మీరు అంటే మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే ఏంటి? నేము, నిక్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, మీ వాట్సాప్ నెంబర్కి పంపిస్తే అపాయింట్మెంట్ దాన్ని బట్టి చూసిస్తారా? ఏ విధంగా ఉంటుంది? సో ప్రజలందరూ కూడా ఏమంటే అసలు చాలామందికి మా పేరులో బలం ఉందా లేదా ఇది నేను క్లియర్గా వాళ్ళకి చెప్పదలుచుకున్నాను. మీ పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్, నేను 2 వాట్సాప్ నంబర్లు ఇస్తాను. దయచేసి కాల్ చేయకుండా, ఆ వాట్సాప్ కాల్స్ ఎక్కువైపోయాయి. సో నేను 2 నంబర్స్కి ఇస్తాను. ఆ నంబర్స్ పెడితే ఆ పేరుని అనలైజ్ చేసి కరెక్షన్ అవసరం ఉందా లేదా, కరెక్షన్ అవసరం ఉందన్న వాళ్ళు దే షుడ్ టేక్ మై అపాయింట్మెంట్. మన టీవీలో నంబర్లు ఇచ్చిన నంబర్లు కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకుంటే ఒక నేమ్కి 3 to 5 days టైం తీసుకొని బెస్ట్ వేలో ఇస్తాను వాళ్ళకి చిన్న చిన్న కరెక్షన్స్తో. వాట్సాప్ చేయాల్సిన నంబర్స్ 9133789199, 9133789199 ఫస్ట్ వాట్సాప్ నంబర్, మై పర్సనల్ వాట్సాప్ నంబర్. సెకండ్ నంబర్ 970333505 6, 970333505 6. సో ఈ నంబర్స్కి వాట్సాప్ చేయించడం నేను క్లియర్గా చెప్పేస్తాను పేర్లో కరెక్షన్ ఉందా లేదా. దెన్ దే కెన్ డిసైడ్ వాట్ టు డూ. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. చూశారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. అండ్ పర్టికులర్గా ప్రస్తుతం ఉన్నటువంటి పాండమిక్ సిచ్యువేషన్ వల్ల డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు డైరెక్ట్ అపాయింట్మెంట్ కాకుండా ఆన్లైన్ అపాయింట్మెంట్ మాత్రమే తీసుకుంటున్నారు. కాబట్టి ఆసక్తి కలిగిన వారు మీ నేమ్, నిక్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, సో ఈ 3 వాట్సాప్ చేయగలిగితే సో అందులో మన పేరు బలం ఉందా లేదా అనేది ఆయన చెక్ చేసి దాన్ని బట్టి అపాయింట్మెంట్ అవసరం ఉందా లేదా అనేది చెప్తారు. సో దాని త్రూ మీరు అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. అండ్ ఎక్కువగా వాట్సాప్ కాల్స్ చేయకుండా మీరు వాట్సాప్ చేస్తే సరిపోతుందని చెప్పేసి అంటున్నారు. కాబట్టి ఆన్లైన్ అపాయింట్మెంట్ తీసుకోవాలి అనుకునేటువంటి వాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి సంప్రదించండి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.